తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగలబోతుంది అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అనేది. ప్రధానంగా ప్రకాశం జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు టీడీపీలో ఇమడలేక పార్టీని వదిలి బయటకు రావడానికి, అయితే ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే విషయంలో ఇంకా వాళ్ళ పేర్లు ఏంటి అనేది బయటకు చెప్పట్లేదు. కానీ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే మాత్రం అవసరమైతే వైసీపీలోకి వెళ్ళడం కుదరకపోతే తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి రాజకీయంగా కూడా గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం కొనసాగలేము అని చాలా స్పష్టంగా చెప్తున్నారంటే, క్యాడర్ ఈ విషయంలో ఇప్పటికే అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళింది. ప్రస్తుతం ఈ తరహా పరిస్థితి ఉంది ఇక్కడ నియోజకవర్గంలో అని, అంటే దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పందన రాలేదు. అంటే ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చెప్పాలి అంటే పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. జరగాల్సిన రాజకీయాలు జరిగిపోతాయి, అంటే ఎవరికో ఒకరో ఇద్దరికో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనేది. అంటే ఇటీవల కాలంలో కొన్ని కొన్ని అరెస్టులు కానివ్వండి, తాజాగా మన భూమా అఖిలప్రియ అరెస్ట్ అయినప్పుడు కూడా పెద్దగా ఎవరు స్పందించలేదు అనేది. అంటే అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ విషయంలో స్పందిస్తున్నారు, కానీ ఇటువంటి మిగిలిన క్యాడర్ని అంటే కొంత కీలక క్యాడర్ని మాత్రమే పట్టించుకుంటున్నారు, మిగిలిన వాళ్ళని లైట్ తీసుకుంటున్నారు, ఏదో ఫోన్లోనే పరామర్శల వరకే సరిపోతుంది తప్ప పార్టీ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ రావట్లేదు అనేది. సో అటువంటిప్పుడు ఎమ్మెల్యేలుగా ఉండి తమ వ్యాపారాలకు ఇబ్బందులు కలిగించేలాగా కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నా సరే మేము ఉన్నాము అనే ఒక భరోసా పార్టీ ఎందుకు కల్పించలేకపోతుంది, అటువంటిప్పుడు పార్టీలో ఎందుకు కొనసాగాలి అని ఎమ్మెల్యేలు డిసైడ్ అవుతున్నారంటే, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నెలలో ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఆల్రెడీ దానికి సంబంధించి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మెసేజ్ కూడా పంపించారు, మేము ఇంకా పార్టీలో ఉండలేము అనేది. అయితే ఆయన ఎదిరించి పోరాడదాం, ముందుకు వెళదాం, మీకెందుకు, మీరు పార్టీలో కంటిన్యూ అవ్వండి ఇటువంటి చెప్తున్నారు తప్ప అంతకుమించి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ అంతకుమించి భరోసా కానీ ఇవ్వలేకపోతున్నారు. అటువంటిప్పుడు రాజకీయంగా కొనసాగకుండా రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తే మా మీద అధికారికంగా పెరిగే ఒత్తిళ్లు కూడా తగ్గుతాయనే ఆలోచన అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే, మరి ఏం జరుగుతుంది నిజంగా? ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? గతంలో బుజ్జగింపులు పర్వాలు ఉండేవి, ఇప్పుడు అది పూర్తిగా పక్కన పెట్టిందా తెలుగుదేశం అనే ప్రశ్న కూడా రేజ్ అవుతుంది. మరి నిజంగా టీడీపీ ఎమ్మెల్యేలు కనుక ఇప్పటికే ముగ్గురు వైసీపీకి మద్దతుదారులుగా మారిన నేపథ్యం, మరొక ఇద్దరు టీడీపీకి గుడ్ బై చెప్తే పార్టీ అయోమయ పరిస్థితిలో పడుతుంది, భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది కూడా రాజకీయ పరిశీలనలు చెప్తున్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.